ఫుడ్లు పెట్టాలి అందరికి. సాక్షి లోది కొంచెం వెనక్కి రండి. ఈ పక్క రావాలి, ఈ పక్క రావాలి. అక్కడే ఉంది, అక్కడే ఉంది. ఇద్దరు యావ్ ఫీట్ నయ్యావు పైకి పెట్టు కూర. ఒకే ముఖ్యమంత్రి శాఖలు కూడా మారుస్తుంటాడు. దిస్ ద ప్యూర్లీ రాజశేఖర రెడ్డి గారి కళ ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలని తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని అంతగా ప్రాధాన్యత పట్టించుకోలేదు. మళ్ళా ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా సక్రమంగా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ధ్యేయంతో ముందుకు వెళ్తున్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరగాలని కోరుకుంటున్నాం. వాటికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తే ఇంకా వివరాల్లోకి వెళ్ళాలంటే ఇంకా నాకు పూర్తిగా దాని మీద స్టడీ చేయవలసిన అవసరం ఉంది. మంత్రి పోయిన వారికి, మంత్రి ఆశించి రాని వారికి న్యాచురల్గానే అసంతృప్తి అనేది ఉంటుంది, తప్పేం కాదు. కానీ అసంతృప్తిని వ్యక్తం చేయటంలో తప్పు చేస్తే మాత్రం ఎవరు క్షమించరని మనం చేస్తున్నాం. చెబుతున్నా ఈ అసంతృప్తి అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిది, అందరూ సర్దుకుంటారు. ఎన్నికలకు ముందు ఏర్పడేటటువంటి క్యాబినెట్ని ఇంకా క్షుణ్ణంగా ప్రజలు చూస్తారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు అత్యంత జాగరూకతతో రేపు ఎన్నికలకు ఫేస్ చేయబోతున్నాం కాబట్టి ఈ క్యాబినెట్ని ప్రజలు చూస్తారు కాబట్టి ఆ దృక్పథంతో ఆ రకంగా ఆలోచించి కూర్పు చేశారు. ఓట్లు ఎవరికి ఉన్నాయో వాళ్ళకి సీట్లు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వం, దాంతోపాటు అభివృద్ధి, దాంతోపాటు సంక్షేమం, దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ని కలిసినప్పుడు వీటిని చూసినప్పుడు ప్రజలు ఎస్, ఇది చిత్తశుద్ధిగా జరుగుతున్నటువంటి పరిపాలన అని ఓట్లు వేస్తారు. కాబట్టి ఆ దృక్పథంలో పనిచేస్తాం. అభివృద్ధి జరిగితేనే, సంక్షేమం జరిగితేనే ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప ఊరినే మాయ మాటలు, దొంగ మాటలు తెలుగుదేశం ప్రభుత్వం లాగా చెబితే ఓట్లు వేయరు. 23 సీట్లే ఇచ్చారు. ఫుడ్లు పెట్టాలి అందరికి. సాక్షి లోది కొంచెం వెనక్కి రండి. ఈ పక్క రావాలి, ఈ పక్క రావాలి. Thank you.
ఇక్కడ అక్కడక్కడే ఉంది అక్కడే బాబు. ఇద్దరు యావ్ ప్లీజ్ మీ యావ్ పైకి పెట్టు కూరా. ఒకే ముఖ్యమంత్రి శాఖలు కూడా మారుస్తుంటాడు. దిస్ ద ప్యూర్లీ రాజశేఖర రెడ్డి గారి కళ ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలని తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని అంతగా ప్రాధాన్యత పట్టించుకోలేదు. మళ్ళా ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా సక్రమంగా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి జయంతో ముందుకు వెళ్తున్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరగాలని కోరుకుంటున్నాం. వాటికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఇంకా వివరాల్లోకి వెళ్ళాలంటే ఇంకా నాకు పూర్తిగా దాని మీద స్టడీ చేయవలసిన అవసరం ఉంది. మంత్రి పోయిన వారికి, మంత్రి ఆశించి రాని వారికి న్యాచురల్గానే అసంతృప్తి అనేది ఉంటుంది, తప్పేం కాదు. కానీ అసంతృప్తిని వ్యక్తం చేయటంలో తప్పు చేస్తే మాత్రం ఎవరు క్షమించాలని మనం చేస్తున్నాం. చెబుతున్నా, ఈ అసంతృప్తి అనేది టీ కప్పులో తుఫాన్ లాంటిది, అందరూ సర్దుకుంటారు. ఎన్నికలకు ముందు ఏర్పడేటటువంటి క్యాబినెట్ని ఇంకా క్షుణ్ణంగా ప్రజలు చూస్తారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు అత్యంత జాగరూకతతో రేపు ఎన్నికలకు ఫేస్ చేయబోతున్నాం కాబట్టి ఈ క్యాబినెట్ని ప్రజలు చూస్తారు కాబట్టి ఆ దృక్పథంతో ఆ రకంగా ఆలోచించి కూర్పు చేశారు. ఓట్లు ఎవరికి ఉన్నాయో వాళ్ళకి సీట్లు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వం, దాంతోపాటు అభివృద్ధి, దాంతోపాటు సంక్షేమం, దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ని కలిసినప్పుడు వీటిని చూసినప్పుడు ప్రజలు ఎస్, ఇది చిత్తశుద్ధిగా జరుగుతున్నటువంటి పరిపాలన అని ఓట్లు వేస్తారు. కాబట్టి ఆ దృక్పథంలో పనిచేస్తాం. అభివృద్ధి జరిగితేనే, సంక్షేమం జరిగితేనే ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప ఊరినే మాయమాటలు, దొంగ మాటలు తెలుగుదేశం ప్రభుత్వం లాగా చెబితే ఓట్లు వేయరు. 23 సీట్లు ఇచ్చారు,